మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ 26 మంది చక్కగా మూవీ ఆర్టిస్టర్స్ని ముందుకు నడిపించాలని, ఈ కమిటీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ కమిటీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే శివాజీ రాజా అన్న వ్యక్తి ఈసీ మెంబర్ కాకపోయినా కూడా అందుబాటులో ఉంటాడని, ఎవరికి ఏ సహాయం కావాల్సినా చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా శివాజీ రాజా ప్యానల్లో 15 మంది ఎన్నికవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లేడీస్లో హేమ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. జీవితా రాజశేఖర్ గారి ప్యానల్లో కనమ 9 మంది గెలవడం జరిగింది. ఈ 26 మంది ఒక్కటే ఒకే తాటి మీద ఒకే మాట మీద పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎల్లవేళలా కృషి చేస్తారని నమ్ముతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని, దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, న్యాచురల్గా నాకు నిజంగానే ఇష్టం లేదు ప్రెస్ మీట్ పెట్టడం, కానీ పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అందరూ అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఏమనంటే, నా మీద ఎలక్షన్ అయిపోయాక నగ్గాక ఒక అధ్యక్షుడు కానీ ఒక జనరల్ సెక్రటరీ కానీ హోందాగా ప్రవర్తించాలి, అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హోందాగా ప్రవర్తించడమా లేకపోతే చిల్లర చిల్లరగా ప్రవర్తించడం అన్నది. హోందాగా ప్రవర్తిస్తే ఆ రెస్పెక్టే వేరేగా ఉంటుంది సభ్యుల మధ్యలో. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతనం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి, నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్టేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 ఇయర్స్ నుంచే మూవీ ఆర్టిస్టేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు. 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే, నేనన్న వ్యక్తిని నేను గత 20-22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను, ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తా. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇదే కోపంతో అంటలే, ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది. టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటకి మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకి మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది, ఈ 4 గంటలు. ఇదే మనం ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు పేద ప్రజలకి, ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులకి అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాలు ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుగుట్టుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా నువ్వు రెస్ట్ తీసుకోన్నారు, నేను శిరసావహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది, అదేంటంటే నేను ఇంకా పదవ పట్టుకు వేలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేమవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది, ఈ బైలా నేను రాయలేదుగా, ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బయలులో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బయలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది ఆవిడ జనరల్ సెక్రటరీ కింద. ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా,
బయలులో ఉన్న విషయం చెప్పాలిగా ఇక్కడుందిగా ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది ఇది మూవీ యాక్టివ్ స్టేషన్ వేళ ఇది నేను రాయలేదు ఈ వేళ మరి దీన్ని మనం ఫాలో అవ్వాలిగా అంటే లాయర్ కూడా బయలే చదవకుండా నాకు ఫోన్ చేసి సార్ ఇలా అనుకుంటున్నారంటే చూడండి సార్ 22వ తారీఖున అనుకుంటున్నారు మీరు కరెక్టే కానీ మన బయలేలో ఉండదంటే నేను కూడా అదే చేశాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా 25 రోజులు ఆగి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ద గ్రేట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత ఒకసారి చెప్పండి అన్న అంటే అన్ని రోజులు ఆగాల ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తానండి నాకు ఏమవసరం నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి నేను ఓడిపోయాక ఆఫీస్కి వెళ్ళవలసిన పనే ఉంది నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా అది రాంగ్ అండి నేను బయలా ప్రకారం చెప్పాను వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసేది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో అది జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి ఈసీలో మాట్లాడుకోవాలి ఇలా అంటున్నారని ఈసీ పెట్టుకోవాలి మాట్లాడుకోవాలి ఇది ప్రజలకు తెలియ అసలు 800 మంది విషయాలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏముంది ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను చెప్పుకోవచ్చు దానికి నేను ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మ నా బయలుదేరే ఎలా ఉంది నా బయలుదేరే ఎలా ఉంది నా బయలుదేరే ఎలా ఉంది నేను చెప్పుకోలేనుగా మీ ద్వారానే నేను చెప్పుకోవాలి ఏమన్నా చెప్పుకుంటే అది కొంచెం చాలా బాధ అనిపించింది అది పదవులు పట్టి ఇంకొక విషయం మీరు ఎవరైనా సరే నేను చేసిన పదవులు చేయాలంటే ముసళ్ళు అయిపోతారు 20 ఏళ్ళు పడుతుంది నేను ప్రతిదీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ తప్పితే ప్రతిదీ రెండుసార్లు చేసుకుంటా వచ్చా ఈసారి కూడా నేను ఉండనని చెప్పా చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గరించి అందరూ నువ్వు అందరినీ కలిపి వెళ్ళిపోతావు శివాజీ ఎవరికైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావు శ్రీకాంత్ పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు మీరు చూసారుగా నా బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు నేను ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కలంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆ రోజు దాన్ని కూడా ఎటకారం చేశారు అది వాళ్ళ విద్యత వదిలేస్తున్నాను అరుణాచలం అన్న దైవ సన్నిధి కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడారు అది కూడా వాళ్ళ విద్యత వదిలేస్తున్నాను ఇదా మనం ఆర్టిస్టుల ఉండి మనం జనాలకి చెప్పుకోవాల్సింది నగ్గాక ఎంత హోందాగా ఉండాలి మన ప్రవర్తన డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను నా కమిటీ అంతా ఇప్పుడు నా కమిటీ నా పేరు మీద నగ్గుండా వచ్చామో కానీ ఒకటే కమిటీ దాంట్లో పొరపాటులు ఏమీ లేవు ఇంకా ఒక్కొక్క విషయానికి వస్తే మొన్న ఎలక్షన్లో కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు కేఎల్ నారాయణ గారు భరద్వాజ గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు పైగా వేరే ఇంకా 34 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీరాజా శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి సార్ మీ అధ్యక్షతన శివాజీరాజా శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టుకుని ఆయన సొంతంగా వచ్చారు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు మేము చెప్పాము ఆ విషయం ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది ఇంకో వంక ఏం పెడతారంటే ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి మమ్మల్ని నాజర్ గారు విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రాం తీసుకెళ్ళారు తమిళ్ ప్రోగ్రాం తీసుకెళ్ళారు నేను నరేష్ పరుసూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు ఇది కాకుండా మలేషియాలో పరుసూరు వెంకటేశ్వర గారు నేను ఒక మామూలు రూములో ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం డబుల్ కాట్ బెడ్రూమ్లో ఉన్నాం ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలులో ఉండొచ్చుగా అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ పంపించారు మా అన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి ఇది తప్పు కాదు అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి అమెరికా వెళ్ళావా షూటింగ్కి నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా బిజినెస్ క్లాస్లో వెళ్ళావా అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే మనం మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్ నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో ఆవిడతో మాట్లాడా ఆవిడ 100 వచ్చిన ఫస్ట్ మాట శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మా మీరు స్టార్ అమ్మా మిమ్మల్ని ఎలా తీసుకెళ్తా ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారండి నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా మామూలు క్లాస్ తీసుకెళ్ళి నన్ను ఎవరు వస్తారో చూద్దాం ఎవరో రారు న్యాచురల్గా కాదు అయ్యి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాం చెప్పండి దీంట్లో అంతా ఉందండి ఏముండదు దాంట్లో మ్యాటర్ ఏముండదు లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది ఆ బాధ పెట్టి
మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశ్శాంతిగా పనిచేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా నరేష్ గారి నుంచి ఇలాంటివి చేయదు. ప్లీజ్ దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుని ఎంత కసిగా ఉండాలంటే ఎస్ 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అనంత కసి ఉండాలి. మీలా నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే? అదిగో లేదా మన రింగ్ రోడ్లో కూర్చొని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్లు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలిం నగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాడిని. నరేష్ మా అని దానికని తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేర్లు, డి రామారెడ్డి గారి పేర్లు ఎన్ని ఉంటాయో ఏం పట్టుకెళ్తాం డబ్బులు. ఒక్క పైసా ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని తీసుకొని చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారండి. మహా తెలుగు ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దన్న పెట్టి చాలా గొప్ప అని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ నడుస్తుందా? లేదు లేదు, డెఫినెట్గా లేదు. అందుకే ఆవిడ దండ పెట్టి ప్రతిసారి చెప్తున్నాను, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒక, అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్ సార్. ప్లీజ్ మంచి లేవు సార్. అవును సార్, నేను వెంటనే ఇద్దాం అనుకున్నాను కానీ మనం 24 అవర్స్ మనం అందరం కలుసుకునే వాళ్ళే. మాకు వాళ్ళు ఇవ్వగానే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రోడ్డు మీద అవుతున్నామా మూవీ ఆర్టిస్టేషన్ని అని చిన్న అదే వచ్చేసింది, అయిపోయింది. అయిపోయాక మాకు టీఎఫ్ఐ కమిటీ అని ఒకటి ఉందండి, భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే ఎవరో ప్రెస్ మీట్లకు వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో, వాళ్ళని వాళ్ళు హెచ్చరిస్తారేమో, మీరు ఎందుకు వెళ్ళారే మాకు పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్కి అంటారేమో అనుకుంటే, ఈ 3 రోజుల నుంచి టీఎఫ్ఐ అనేది ఏం స్పందించలేదు కాబట్టి నేను పెట్టడం జరిగింది. అందుకే లేట్ అయింది. అదే అవును, ఎలక్షన్ ఆఫీసర్కి నాకు తెలుసండి, 4 ఏళ్ళ క్రితం మీరు యూట్యూబ్ కొట్టండి, ఇదే ఎలక్షన్ ఆఫీసర్ మమ్మల్ని అన్యాయం చేశాడని కృష్ణమోహన్ గారు అన్న వ్యక్తిని మేము దండం పెట్టి ఆయన సాగనంపేసి పంపేశాక 4 ఏళ్ళ తర్వాత నేను అరుణాచలంలో ఉంటే ఫోన్ చేసి ఆయన మా ఇంటికి వచ్చి అరుణాచలం వచ్చి శివాజీ గారు అంటే సార్ రండి సార్, మళ్ళీ నరేష్ గారు కూడా అన్నారు మిమ్మల్ని తీసుకొస్తానని, మళ్ళీ రండి అంటే ఇప్పుడు ఆయన ఎంత జెన్యున్గా జరిపించాడో ఎలక్షన్స్. ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి మేము ఓడిపోయాం కదా అన్నా ఉంటారు. మేము జెన్యున్గానే ఓడిపోయాం, దాంట్లో ఎలక్షన్స్ ఏం జరగలే, మేము చేతులు కట్టుకుని అలాగే ఉన్నాం. ఎవడెవడ లోపల ఇంకొక ఆయన నారాయణరావు గారు అనే వ్యక్తి జీవితంగా ఓటేయండి అని మైక్లో చెప్తున్నారు, అక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఏమన్నా కంప్లైంట్ చేశాను నేను ఎవరికన్నా? ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి, ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది. ఒక 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని నేను, నా బాధ్యతలు నావి, ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ స్టాఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటారు, అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. ఈ ఇన్సూరెన్స్ అపోలో మనం చేయించే ఇన్సూరెన్స్ కాదు, డెత్ ఇన్సూరెన్స్ అండి ఇది. ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను పెట్టిందే సొంతంగా, దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్ నేను మీ దగ్గరే ఉంటుంది. ఈ 3 లక్షలు చేసే టైంలో మనకి ఎల్ఐసి నుంచి అక్కడి నుంచి కొంతమంది ఇవి తీసుకొస్తారు మనకి, సార్ మేము ఎంత చేస్తాం మేము ఎంత చేస్తాం ఈ అనుకునే ఈ 10 డేస్లోనే మనకి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ధరలేదు, కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో అది నేను పెట్టింది. అది మే చాలామంది ఏమనుకున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు, కాదు నెక్స్ట్ మంత్ ఎన్ని వరకు టైం ఉంది. అదే కదా చూపించింది మీకు, భయం చూపించింది అదే. సార్ అసలు నేను 1 రోజులు వెళ్ళను కదా ఆఫీస్ కానీ, నేను ఫోన్ దాకా తప్పి మీ బయలాలో చూపించింది అంటే చెప్పా ఏమని లాయర్కి? సార్ 22వ తారీఖు బయలాలో ఉంది దాన్ని. సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది, మాకు ఆ టాలెంట్ లేదు, పనిచేసే టాలెంట్ తప్పితే. ఇప్పుడు నేను హోందాకు తప్పకుండా ఏం చేసి ఏమైనా అడ్డుపడుతున్నాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆఫీసులో పనే ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న ఇవన్నీ ఫైల్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి, ఒకరోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేస్తాను, వాళ్ళు చేసుకోవచ్చండి, వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను? ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కాదు, అమెరికాలో ఇలా జరిగిందని అది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్? 0.0.1% కూడా నాకు పట్టాకి ఎలా ఉంటుంది అడ్డు అంటే నా బయలు ఎలా ఉన్నదాని ప్రకారం ఏప్రిల్ 1st ఛార్జ్ తీసుకోవాలి, దీంట్లో ఉందా మీకు చూపించా క్లియర్గా, నేను అడ్డు ఎలా పెడతా?
అడ్డు పడితే నాకు వచ్చేది ఏంటి బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ మూడు రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ ముందు నేను చెప్పుకోవాలిగా, నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశారండి. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం అంటే సార్ బైలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు లేదు, ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వచ్చే కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్ ఆగిపోయి డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకు వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావనే సార్, ఇప్పుడు జీవితారాక్షాల గురించి నేను మాట్లాడతాను. చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీ పార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ అసోసియేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనుభవం తక్కువ, ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుంది అమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాదు, అది నేనే సమాధానం మీతో చెప్పుకోగలిగితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయన అండి, ఆయన పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగ చెప్పాలంటుంది ఆవిడ, ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదన్నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు తల్లి. యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన వైస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలేదు, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాన వచ్చింది నా ప్లేస్లో, మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి పోని. ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఎమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజు అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేమున్న మెంటల్ బ్యాలెన్స్లో, అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత ఖర్చు అవ్వడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ అవునే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా? ఇప్పుడు నరేష్ గారు జీవిత గారిని చేయొచ్చు కదా ప్రెసిడెంట్, మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ, అంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతానంటున్నా ఫ్యూచర్లో? అసలు నేను ఇబ్బంది పెట్టగలను? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకుందా? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉండే వాళ్ళు నేనేం పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. అబ్బాయి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్, ఒక్కోటి 2 ఓట్లతో వెళ్తాడు కదా సిల్లీ అమ్మాయిని, ఒక్కోటి 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంట్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. ఏదమ్మా అదే నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నారు అనుకుంటా. నేను అది నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు చోటేడు కదమ్మా, అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ. సరే వాళ్ళు మాట్లాడుకోలేదు తెలుసు నేను ఇంతవరకు ఓడిపోయాం. ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళ మీద తగ్గాను నేను, చాలా పెద్ద పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను తలగరేలా, అప్పుడు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను అయ్యా మాట్లాడతా. అది దాటి మాట్లాడు, మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేం మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలు అని పొరత చేసుకుని వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో
ఈ దేశానికి ఉన్న ప్రధానమంత్రి ఏమి రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఏమని పొరసై చేసుకుని మొత్తం వారింగ్లు అందరికి ఇచ్చేసి తప్పు కదా అది. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకోగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్ అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తన్నారు, మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్, అలాగే నమ్రత గారు పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు ఆ మహేష్ బాబు గారు ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలైంది ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా, వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 1-2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తా, శభాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదవాళ్ళకి పనికొస్తుంది. వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి నా కలల డ్రీము. ఇంక ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా చెరిగిపోయిందిలేండి. ఒక పిల్లలు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నిలిచలేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి భీమవరం నుంచి సంచి చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాజు తొడుకున్నామా? పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇంకా మనమేంటి అన్ని కొంతమంది 12 కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు ఏమవుద్దా, ఎవడ కడితే ఆడే హీరో, మీరు కట్టండి. కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు కడుగుతాను. ఇంచక మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు. అంతేగా 10 మందికి పనికొచ్చే పని, ఎవరు కట్టే అవింది, ఎవరి పేరు వస్తే అవింది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి. ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను, అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు ఏ వచ్చినాయి ఇక్కడ, ఆ ఎలక్షన్లు రావటం వల్ల డిలే అయింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనారాయణ గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి వందనాలు. విజయనారాయణ గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేశారు, ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే. నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, 1 సార్ ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళు సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ ఆ ప్రాణం ఉన్నంతవరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నాకు పదవు లేదు, మా పొద్దున్న మా ఇంటికి లేని వాళ్ళు అందరూ వచ్చారు, 7 మంది వచ్చి కాపీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు ఏం పట్టించుకోకండి బాబు అయ్యి అనే జోకులు వేసుకున్న వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాకా దాంట్లో తృప్తి ఉంటారు తప్పితే. సార్ మీరు 2వసారి చిరంజీవి గారు 10 మంది కూడా కోరుకున్నారు 2వసారి నిలబడమని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి ధన్యవంటారు. అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను అది తర్వాత మాట్లాడు నాగబాబు, తర్వాత నాగబాబు ఇక్కడ కాదు, దేని పెట్టనమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు అందరూ ఇంచుమించి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిన, మీ మనసులో తెలియదు?
మీరు మనుషులకి మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడ ఏంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునే వాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే లేదు, మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేను అయితే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తా, ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు నేను కమిటీ పెట్టాను డైరీకి, డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అయినా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్న. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం, అపోలోలో జరిగింది. అపోలోలో 1420,000 వచ్చిందని చేతి ఇలా చెప్పాడు, 1420,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు చిల్లరై పడింది, మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపొద్దున అకౌంట్ సబ్ చెప్పాలిగా 1వ తారీఖుని, నేను 1వ అకౌంట్ సబ్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకా ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు, మరి దాంట్లో 7 లక్షలు నిలదే పడింది, మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, ధైర్య 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది ఒప్పంటున్నాను నేను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు, వాళ్ళు తినేశారని చెప్పను. వాళ్ళలా నేను నీచానికి దిగుతాను, మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాసులోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు, ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయటకు తీసుకొచ్చేవాడిని నేను అదే చేశాను, మీరు అదే చేయండి, నేనే శభాష్ అంటాను, మీకు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తా, వాళ్ళ మీద పోటీ పడ్డద్దని నేనే చెప్తా. దాన్ని రిటర్న్ చేయండి, పేదవాళ్ళకి మీరు చేసిన 6000 ఇవ్వండి నెల నెల, మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి, మీరే ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా, మాలకు మంచి వాళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు, మాటలు ఎదరటోండి బాధ పెట్టి హింసించి లోపల శాడీజ్ ఉంటుంది, అది చాలా తప్పు. ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది, అబ్బా దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు. మీ ఎవరి మీద నాకు కోపం లేదు, దయచేసి ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు మూవీ ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం, 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పనున్నా సరే నేను వచ్చి చేస్తాను, దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు, అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా దగ్గర నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు, మీరు కూడా చాలా మంచి వ్యక్తులు, మంచి మంచి కలవండి, పాజిటివ్గా మంచి పని చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ని ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ.